జిల్లా ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప సూచించారు. శుక్రవారం బెలుగుప మండలంలోని బెలుగుప పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. సైబర్ నేరాల అదుపు కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 నంబర్కు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబర్కి వెంటనే ఫోన్ చేస్తే 1930 కాల్ సెంటర్ నెంబర్ అనమాట, ఫ్రీ నెంబర్ ఉంది. సో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. సో మీరు సైబర్ బాధితులు అయితే వెంటనే క్షణం వేస్ట్ చేయకుండా, ఎందుకంటే మీరు పోగొట్టుకున్న అమౌంట్ వెంటనే 1930 ఫోన్ చేసి ఆ పేమెంట్ గేట్వేస్ అని ఉంటాయి దాంట్లో ఆపితే వెంటనే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అమౌంట్ మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. క్షణం ఆలస్యం అయినా, ఒక్కొక్కసారి 10 నిమిషాలు మనసైనా మీరు పోగొట్టుకున్న డబ్బులంతా ఈ సైబర్ నేరస్తులు వెంటనే డ్రాప్ చేసేసుకుంటారు. సో కాబట్టి ఎవరైనా సైబర్ బాధితులు సైబర్ బారిన పడి ఉంటే వెంటనే మీరు చేయాల్సింది 1930 ఫోన్ చేసి నమోదు చేయాలి. వివరాలు ఎలా నమోదు చేయాలి, ఎవరైనా మీకు డౌట్ ఉంటే వెంటనే మహిళా పోలీసులు ఉంటారు మీ సెక్రటరియట్లు, అందరికీ మహిళా పోలీసులు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మహిళా పోలీసులు కాంటాక్ట్ చేసినా ఈ 1930 ఇన్ఫర్మేషన్ ఎలా ఇంట్రీ చేయాలని కూడా మీకు చెప్తాను. అది కాకుండా వెబ్సైట్ కూడా ఉంది, సైబర్ పోర్టల్ అని ఉంది, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని ఉంటుంది. సో దాని ద్వారా కూడా మీరు వెంటనే కంప్లైంట్ నమోదు చేయాలి. సో 1930 కానీ, లేదంటే గ్రామ స్థాయిలో ఉన్న మహిళా పోలీసులు కానీ, లేదంటే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కానీ, ఏ ముఖ్యమైనా మీరు వెంటనే సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే మనకి సమాచారం అందిస్తే వెంటనే ఇక్కడ నుంచి మనం పేమెంట్ గేట్ వీకి కన్సర్న్ బ్యాంకు అందరికీ కూడా లెటర్ పెట్టి అమౌంట్ క్లియర్ చేయడం జరిగింది. తదుపరి భాగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, కేసు దర్యాప్తు చేయడము అవుతుంది. వెయిట్ క్షణము అలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది మీడియా ముఖ్యంగా ప్రజలందరికీ ఈ సమాచారము వెంటనే వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మొదటిగా సైబర్ బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కొన్ని లింక్స్ మనకు వస్తుంటాయి, కొన్ని ఫోన్ కాల్స్ వస్తుంటాయి, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో మనం ఎక్కువ యాక్టివ్గా ఉంటాం. కాబట్టి అదే ఒక ట్రాప్ కూడా అవి ఉంటాయి. ఎందుకోసారి కొన్ని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మీకు ఫేస్బుక్లో మెసేజ్ లింక్స్ వస్తుంటాయి. అలాంటి లింక్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ ఖాతాలో ఉన్న డబ్బులు అంతా ఖాళీ అయిపోతుంది. అంటే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా వెంటనే కంప్లైంట్ చేయాలి. ఎవరైనా ఫోన్ చేసి మీ ఫోన్ యొక్క ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే దయచేసి అది ఎవరికి కూడా షేర్ చేయకూడదు. ఓటీపీ అనేది ఓన్లీ మీ నెంబర్కి మాత్రమే వచ్చింది తప్ప వేరే మూడో వ్యక్తికి అది తెలియకూడదు. తర్వాత మీరు ఫోన్లో కొన్ని ఎన్నోసారి మీరు ఫోన్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో జతపరుచుంటారు. ముఖ్యంగా మీ పాస్వర్డ్స్ కూడా ఎన్నోసారి మీరు ఫోన్లో షేర్ చేసుకుంటాను. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్, తర్వాత కొన్ని మీకు సంబంధించిన పర్సనల్ ఫోటోస్ అవి ఉంటాయి. దయచేసి ఫోన్ ఎంతవరకు సాధ్యమో అంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి తప్ప సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడు ఫోన్లో పెట్టుకోదు. ఎందుకంటే మీ ఫోన్ సడన్గా పోయిందనుకోండి, మీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఎన్నో మీరు లాక్ పెట్టుకున్న, బయోమెట్రిక్ పెట్టుకున్న కూడా ఈజీగా ఈరోజు ఫోన్ ఓపెన్ చేయవచ్చు. అలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మీరు ఏం ప్యాటర్న్ పెట్టినా, పాస్వర్డ్ పెట్టినా అవి బ్రేక్ చేయడానికి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో కాబట్టి అవి సైబర్ నేరగాళ్ళు మీ ఫోన్ ఓపెన్ చేసి ఏదైనా మీరు పర్సనల్ సమాచారం కూడా లీక్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో మీ ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నాం కాబట్టి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దయచేసి ఫోన్లు పెట్టుకోండి. కొన్ని యాప్స్ కూడా మీరు సీక్రెట్ యాప్స్ని పెట్టుకోవాలి మళ్ళీ దాంట్లో, అవి తెలియకుండానే ఎన్నోసారి మీ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటుంటాయి. కొన్ని యాప్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి, ఆ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే వెంటనే మీ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా సైబర్ నేరస్తుల చేతికి వెళ్ళిపోతుంది. సో దయచేసి ఓన్లీ గూగుల్ ప్లేస్టోర్ కానీ లేదా ఐఓఎస్ కానీ అక్కడ ఉన్న జినూన్ అధికృతమైన యాప్స్ ఏమి ఉన్నాయో అవి మాత్రం ఇన్స్టాల్ చేసుకుంటే తప్ప ఇంకెవరో పంపించిన లింక్ నుంచి మీరు ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటే వెంటనే మీ మొబైల్ ఉన్న సమాచారం అంతా వెళ్ళిపోతుంది. సో ఓన్లీ సైబర్ నేరస్తులు రోజు రోజుకి కొంత మార్చుకున్నారు. ఇంతకుముందు అయితే ఫోన్ చేసి మిమ్మల్ని ఓటీపీ అడిగేవాళ్ళు, ఇప్పుడు అవి తగ్గినాయి.
ఫోన్ చేయకుండానే మీతో మాట్లాడుతూ మీకు ఒక లింక్ పంపించి, మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మొత్తం మీ ఫోన్లో ఉన్న సమాచారము, మీ బ్యాంకులో ఉన్న ఖాతా అంతా ఖాళీ చేసేటువంటి సైబర్ నేరస్తులు యాక్టివ్ అవుతుంది. తర్వాత కొంతమంది మీకు సంక్షేమ పథకాల్లో డబ్బులు వచ్చినాయి, ఆ పథకాలు మీ బ్యాంక్ అకౌంట్ చేస్తాము, మీ అకౌంట్ మరియు మీ ఓటీపీ చెప్పండి అని కూడా అడుగుతున్నారు. సో ఏదో రకంగా మిమ్మల్ని ఎవరైనా సందర్శించినా దయచేసి కన్ఫర్మ్ చేసుకోవాలి ఏ బ్యాంక్ నుంచి ఫోన్ చేయాలి. జనరల్లీ బ్యాంక్ నుంచి ఎవరు ఫోన్ చేయాలి, ఏ ఒక్క బ్యాంక్ నుంచి కూడా మేము బ్యాంక్ ప్రతినిధి వాళ్ళు చెప్పి లేదో బ్యాంక్ మేనేజర్ కాల్ సెంటర్ నుంచి ఎటువంటి కాల్స్ కూడా మీకు రావు. ఎవరైనా ఫోన్ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా సైబర్ నేరస్తులు. సో వెంటనే అలాంటి ఫోన్ కాల్ కట్ చేసి ఆ నెంబర్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాము. సైబర్ నేరస్తుల మీద పెద్ద మొత్తంలో ప్రచారం చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు, ఎందుకంటే జిల్లాలోనే మనం ఇప్పుడు నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసెస్ చూస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.